హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు పుట్టి పెరిగిన సొంతూరులో ప్రతి చోట గ్రామదేవత గుడి ఉంటుంది. మనం ఆ ఊరు నుండి వేరే ఊరికి పని మీదనో లేకపోతే హయ్యర్ స్టడీస్ కోసమో ఉద్యోగం కోసమో వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళేటప్పుడు మన అమ్మ దగ్గర మనం ఎలా ఆశీర్వచనం తీసుకుని వెళ్తామో ఆ ఊరి గ్రామదేవత దగ్గర కూడా అలానే చెప్పి అమ్మ ఆశీర్వాదం తీసుకుని ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళండ్రా అని మన ఇంట్లో చెప్తూ ఉంటారు. ఈ గుడి మా ఊరి గ్రామదేవత ముత్యాలమ్మ గుడి. చిన్నప్పుడు ఉగాది వచ్చిందంటే చాలు, ఎంతో సందడి చేసేసేవాళ్ళం. పందిళ్ళు వేసి, లైటింగ్ పెట్టి, పాటలు, నాటకాలు, చాలా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కోడిపందాలు కూడా ఉండేవండవి. సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని చూసి చక్కగా పట్టులంగా జాకెట్లు వేసుకుని బాగా తయారయ్యి చలివిడి పానకాలు అన్నీ తయారు చేసుకుని ఆ ముత్యాలమ్మకి సమర్పించి అప్పుడు ఆ గుడి ముందే తీర్థం పెట్టేవారనమాట. అక్కడ చాలా బొమ్మలు రకరకాలవి, ఎన్నో 90s కిడ్స్ టైంలో ఉండే రకరకాల బొమ్మలు ఎన్నో ఉండేవి. అవి కొనుక్కునేవాళ్ళం. ఇంకా ఎస్పెషల్గా 2 రూపాయలు పెట్టుకుని ఒక బుడగ అయితే కొనుక్కునేవాళ్ళం. కలర్ అయితే మాత్రం చాలా పర్టికులర్ అనమాట అప్పట్లో. ఈ గుడిలోనే పాతగా ఉండేటప్పుడు, ఇది రీమోడలింగ్ చేయకముందు ఒక పాత గుడి ఉండేది. అప్పట్లోనే మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన జాతర సినిమా కూడా ఈ గుడిలోనే షూట్ చేశారంట. అప్పుడు అమ్మవారు కొంచెం ఉగ్రరూపంగా ఉండేవారు. ఇప్పుడు అమ్మవారు అయితే లక్ష్మీ కళ ఉట్టిపడేటట్టు ఉందన్నమాట. మీ ఊర్లో కూడా గ్రామదేవత ఉంటుంది కదా, మీది ఏ ఊరు, మీ గ్రామదేవత పేరు ఏమిటి అనేది కామెంట్ చేయండి. మీరు కూడా ఈ గుడిని ఒకసారి చూసేయండి అంతా. ఈవిడే అండి మా ఊరి గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారు అనమాట. ఈవిని చూడగానే ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది. ఆవిడ మొహంలో చక్కగా ఉట్టిపడే లక్ష్మీ కళ ఎంతో దివ్యంగా చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా మా గ్రామదేవతని చూసి ఆశీర్వాదం తీసుకోండి.